संध्य मेडल जिला गड्केसर मंडल में पेद प्रजा पिछले गड्केसर गुरुकुल पाठशाल बंसीलाल व्यास स्थापित गुरुकुल पाठशाल एनो दशाब्दालिगा एंदरिको आदर्श निलिचिन पाठशाल కొన్ని సంవత్సరాల నుండి దీన స్థితిలో ఉంటుంది ఈ గురుకుల్ మూసివేసే స్థితికి గత పాలకుల నుండి చేరుకుంది ఈ గురుకుల్ సంస్థకి ఎంతో ఆదాయ వనరులు భూ బకాసుల పాలకగా ఉన్న ఈ గట్టేసర్ గురుకుల్ భూమిలైనా కాపాడి అందులో ఇంటర్ విద్యను అభివృద్ధి పరచుతు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నేడు ఎస్ఎఫ్ఐ బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల నుండి ఎండిఓ ఆఫీస్ వరకు ర్యాలీని నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఈ గట్కేసర్ గురుకుల్ని నిర్వీర్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారని ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మణిపెద్ది సుధీర్ రెడ్డి అభివృద్ధితో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ఎలక్షన్ల ముందు చెప్పారని ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు గడిచినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ గురుకుల అభివృద్ధి జరిగే వరకు మేము పోరాడతాం అన్నారు గట్కేసర్ మండలంలోని గురుకుల పాఠశాల యొక్క భూమిని అన్యక్రాంతం కాకుండా కబ్జాలకు కాకుండా కాపాడడానికి విద్యార్థులతోని విద్యార్థులు మరియు బిఎల్ఎఫ్ భూజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ మేమందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు ఇక్కడ పీజీ ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ కడతాన్నాడు కానీ ఆయన మర్చిపోయినాడు నిద్రపోతున్నాడు ఈ భూములను కబ్జా చేయడానికి అతని యొక్క అనుచరులు ప్రయత్నం చేస్తున్నారు మేము సుధీర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాము 15 రోజుల లోపల ఇక్కడ డిగ్రీ కాలేజ్ మరియు ఇంటర్మీడియట్ కాలేజీని ఇట్లా కట్టకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము మరియు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము మరి ప్రభుత్వం పీజీ నుండి కేజీ వరకు విద్యను ఇస్తానన్నది కానీ విద్యను ఇవ్వకుండా ఇక్కడ ఉన్న భూములను కబ్జా చేస్తున్నది దీని గురించి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము ఒకవేళ మీరు ఇక్కడ ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ కట్టకపోతే బిఎల్ఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గట్కేసర్ మండలంలోని ఇక్కడ పీజీ మినీ యూనివర్సిటీని కడతామని మేము తెలియజేస్తున్నాం ఇంకోటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే డిగ్రీ కళాశాల అండ్ జూనియర్ కళాశాల అదేవిధంగా గురుకుల్లో ఏడాడి భూమి కాపాడాలి కాపాడినంత వరకు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేను నిద్రపోనీయమని చెప్పి కూడా భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఉన్న విద్యార్థులు 150 మంది విద్యార్థులు గురుకుల్ ఏడాడి కళాశాలలో చదువుతూ ఉన్నారు వాళ్ళకి మాత్రం ముగ్గురు టీచర్స్ మాత్రమే ఉన్నారు ఆ టీచర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో ఆ టీచర్స్ కూడా ఏ సబ్జెక్ట్ బోధించాలి అనే దాని వచ్చి అగమయంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా గురుకుల్లో విద్యా సంస్థను డెవలప్మెంట్ చేసేంత వరకు భారత విద్యా ఫెడరేషన్గా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం తరపు నుంచి ఈ రోజు జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉంది గురుకుల ట్రస్ట్ భూములు ఇక్కడ 26 ఎకరాలు ఉన్నాయి ఈయనే ట్రస్ట్ భూములు సంబంధించిన భూములు అయ్యప్ప సొసైటీలో 600 ఎకరాలు అన్యక్రాంతం అయిపోయినాయి వాటి మీద ప్రభుత్వాలు ఏ చర్య తీసుకోలేదు కోర్టుల తీర్పులు కూడా ధిక్కరిస్తున్నారు సో ఈ ప్రభుత్వం ఈ భూములను కూడా కాజేసే దానికోసం అనేక మంది కన్నేశారు అందుకోసం వాటి నుంచి ఈ అన్యక్రాంతం కాకుండా కాపాడే దానికోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేశాం ఇది చివరి వరకు కూడా భూమికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పాలి అప్పటి వరకు మీ మా మూమెంట్ నడుస్తుంది అలాగే ఇక్కడ పేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించారు అవన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాయి తగిన స్టాఫ్ లేదు అందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కేజీ టు పీజీ విద్య అందిస్తా అన్నారు ఇప్పుడు ఇక్కడ కనీసం పాఠాలు చెప్పడానికి టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ లేరు ముందు వాటి నియామకాలు చేపట్టండి ఇక్కడ విద్యని అందించే దానికోసం అవకాశాలు ఈ భూమిని వినియోగించండి అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తుంది అందియడం లేదు ఆయన కనీసం చీప్ లిక్కర్ అందించే దాని మీద పెట్టినంత శ్రద్ధ పిల్లల విద్యార్థుల చదువుల మీద కూడా ఎక్కడ పెట్టలేని స్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి బిఎల్ఎఫ్గా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము గనక అధికారంలోకి వస్తే ఆడపిల్లకి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం ఖచ్చితంగా పేదవాళ్ళకి అట్లాగే ఈ గురుకుల ట్రస్ట్ భూమిని కాపాడమే కాదు దీన్ని ఖచ్చితంగా మినీ యూనివర్సిటీ చేసే వరకు కూడా మేము ఈ పోరాటము నిలబెట్టుకుంటాం మేము వస్తే గనక పదవిలోకి ఖచ్చితంగా దీన్ని యూనివర్సిటీ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.